వస్తాడు. అక్కడ గనుక న్యాయం జరగకపోతే మనసులో ఒక రకమైనటువంటి కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కక్షలు కార్పణ్యాలు పెరగడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కారణం అవబోతుంది అనేటువంటిది కూడా నేను పోలీస్ వ్యవస్థకి ఒక అడ్వైస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా మేం కానీ మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినారు, కంట్రోల్ చేశారు. కానీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం కాదు. పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ప్రజలు తిరగబడిన రోజున మరి ఏ పదవులు రాజకీయ నాయకులకు ఉండవు. పోలీస్ వ్యవస్థ కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెబుతూ, మరి నిన్న ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగినటువంటి అరాచకాన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాను. మరి ఇటువంటి జరగకుండా ఇక ముందు ముందు మరి డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సాయంత్రం నుంచి మరి పోలీసులు తీసుకుని వెళ్ళి కనపడతలేదు. ఆయనకి ఏమి జరిగినా కూడా ఈ రాష్ట్రంలో డీజీపీనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆయన్ని మీరు అరెస్ట్ చేశారు. మీ ఆయన తప్పు చేసుంటే మరి కోర్టుకు పెట్టండి, తప్పు చేయకపోతే ఎక్కడున్నాడో కూడా మరి ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం జరిగిన తర్వాత మాచర్లో దాడులు పెట్టారు, సో వరుసగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడులు చేయడం ఎట్లా చూడాలి? డెమోక్రసీ ఎంతవరకు అసలు అంటే నేను అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నా, ఈ ఒక ఈగోయిస్టు, ఒక సాడిస్టు, ఒక ఫ్యాక్షనిస్టు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి పరిస్థితి. మరి ఆయన పులివెందుల్లో చేసినటువంటి ఫ్యాక్షనిజం రాష్ట్రం మొత్తాన్ని చేసి భయభ్రాంతులను చేసి ప్రతిపక్షం లేకుండా నేను ఒక్కడనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో పరిపాలన నడుస్తుంది. ఒక్కటి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజున ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పావు? నేను ఈ రాష్ట్రంలోకి వస్తే శాంతి భద్రతల్ని ఖచ్చితంగా కాపాడతానని చెప్పావు. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పావు. మరి మాట తప్పను మడమ తిప్పనని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అరాచకానికే మరి దారి చూపించి ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు కూడా తొందరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 23 తారీఖు మధ్యాహ్నం 2:30కి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాను. చాలామంది వస్తున్నారు, నాతో పాటుగా చాలామంది వస్తున్నారు. దగ్గర దగ్గరగా ఆ రోజున 1,000-2,000 మంది దాకా ఉంటారని, నాతో పాటు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వస్తున్నారు, ఈ 2 రోజుల్లో కూడా ఇంకా చాలామంది వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు, వివిధ పార్టీల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన సమక్షంలో పార్టీలో